నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరొకసారి సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి ఇప్పటికే కోర్టు వ్యవహారంలో చుక్కలు చూపిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అని ఒక ప్రచారం జరుగుతోంది అంటే ప్రతిపక్షం నెంబర్లు వేసుకుంటుంది అరవై నెంబర్ అరవై సార్లు దెబ్బలు అరవై ఐదు సార్లు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇదే అంశం వైరల్ అవుతుంది డెబ్బై సార్లు ఎదురు దెబ్బలు తగిలిని కోర్టుల నుంచి ఇప్పటి వరకు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది ఒక విజయంగా భావిస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ అంటే హై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అలాగే రాజ్యాంగబద్ధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి చిన్న శుతిమెత్తని హెచ్చరికలు జారీ చేయడం ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగని చెప్పి సుప్రీంకోర్టు ఇమీడియట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వెళ్ళిపోయి విధుల్లో హాజరైపోమని చెప్పిందా అంటే చెప్పలేదు ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే ఇవ్వలేమని మాత్రమే చెప్పింది అలాగే హైకోర్టు తీర్పు మీద విచారణ జరిపించాలి అని చెప్పి కోరిన ప్రభుత్వ విజ్ఞప్తి ఏదైతే ఉందో దాని మీద కూడా విచారణ జరిపించే అవకాశం ఉంది అది కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వం పిలిచి ఆయన్ని విధుల్లో హాజరు కమ్మని చెప్తుందా లేదంటే ఆయన నేరుగా వెళ్ళి హాజరవుతాడా లేదంటే ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి హైకోర్టు నుంచి నాకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ దీని మీద హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది కాబట్టి మీరు ఇమీడియట్గా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తారా నన్ను విధుల్లో చేర్చుకోమని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్ని కోరుతారా ఏం జరుగుద్ది అనేది మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్మగడ్డ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నిమ్మగడ్డ గారిని ఆయా ప్రభుత్వం పిలుస్తుందా అంటే కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా పిలుస్తుంది లేదు కోర్టు నుంచి ఆదేశాలు రాకపోతే ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మొన్న ఆల్రెడీ రెండు నెలల సమయం ఉంటుంది అని చెప్పారు ఆ రెండు నెలలు వెయిట్ చేస్తారా లేదంటే మళ్ళీ దీని మీద హైకోర్టు తీర్పు మీద విచారణ జరిపించాలని కోరిన నేపథ్యంలో అంటే పంచాయతీరాజ్ శాఖ చట్టం ఏదైతే ఉందో పంచాయతీరాజ్ శాఖ చట్టం ప్రకారం వాళ్ళు చేసిన నియామకం చల్లదు అని అంటే గనుక ఇప్పుడు కనకరాజు గారి నియామకం చల్లదు అని అనుకుంటే గనక అప్పుడు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం కూడా చల్లదు అనే ఉద్దేశంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రభుత్వం సో వరకు ఏమన్నా వెయిట్ చేస్తారా ఏంటి అనేది ఆసక్తికర అంశం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒక అంటే ఒక అడ్డుగోడల ఉంది ప్రస్తుతం ఈ పరిస్థితి అంతా కూడా ఖచ్చితంగా ఆయన మళ్ళీ చేర్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహిస్తారా లేదా ఒక ఏడాది కనుక టైం తీసుకుంటే మొన్న జరిగిన ఎన్నికల ప్రక్రియ అంతా కూడా రద్దు చేసి మళ్ళీ యథావిధిగా మొదటి నుంచి ప్రారంభిస్తారా అదే జరిగితే ఏకగ్రీవాలు అయిపోయినాయి మొన్న చాలా స్థానాల్లో ఏకగ్రీవాలు అయిపోయినాయి వాటి పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రశ్నార్థకమే మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ గారు రమేష్ కుమార్ విషయంలో సుప్రీం కోర్టు నుంచి అయితే మరో ఎదురు దెబ్బ తినక తప్పలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది మాత్రం చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి